చంద్రబాబు పాపం పండి జైలుకు వెళ్ళాడని పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పాదసారది అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ పేరిట విద్యార్థుల జీవితాలను నాశనం చేశారని విమర్శించారు. ఇన్ని రోజులు వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చిన చంద్రబాబు పాపం పండి అరెస్ట్ కావడంతో రాజకీయ కక్ష అనడం విడ్డూరంగా ఉందని సారది మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ప్రతిపక్ష నాయక చంద్రబాబు నాయుడు గారికి జైలు శిక్ష విధిస్తూ 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి కోర్టు శిక్ష వేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ప్రతిపక్ష నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇతర ప్రతిపక్ష నాయకులు కూడా ఆయన చేసిన తప్పును కానివ్వండి, ఆయన దోచేసిన సొమ్ము గురించి కానివ్వండి, రాష్ట్ర ఖజానాకి జరిగిన నష్టం గురించి కానీ ఇవేమీ మాట్లాడుకోకుండా ఇదేదో రాజకీయ కక్షతో చేశారు, చంద్రబాబు నాయుడు గారు సచ్చరుడు, ఇది కక్షపూరితమైన కేసు తప్పితే ఏమీ లేదు అని చెప్పేసి ఇంకా కొంతమంది ప్రతిపక్ష నాయకులు నెక్స్ట్ మేము వస్తాం, మేము వచ్చినప్పుడు మీ సంగతి చూస్తాం అనే విధంగా మాట్లాడటం చాలా ఆశ్చర్యకరం. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా కలిసి బంద్ ప్రకటించాయి. నేను కృష్ణా జిల్లా మొదటి నుంచి కృష్ణా జిల్లా చివరి వరకు కూడా నేను మన సోదరుడు ఫార్మర్ ఎమ్మెల్యే గారు కలిసి ప్రయాణించాం ఒక ఫంక్షన్కి సంబంధించి. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ జెండా కానీ ప్రతిపక్షాల జెండాలు కానీ పట్టుకుని ఒక్క కార్యకర్త కూడా బంద్ని పర్యవేక్షించడం కానీ ఒక్క వాహనం కూడా ఈ జెండాలు తగిలించుకుని బంద్ని పర్యవేక్షించే కార్యక్రమం చేయట్లేదంటే నిన్నటి కేసులో చంద్రబాబు నాయుడు గారు దోషి అనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా నమ్ముతున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ప్రజలు కూడా ఎక్కడ కూడా దీని మీద స్పందించిన దాఖలాలు ఎక్కడా లేవు. కారణం ఏంటంటే ఇది రాజకీయ కక్షతో చేసిన కేసు కాదు, రాష్ట్ర ఖజానాకి అదేవిధంగా నిరుద్యోగ యువతి యువకులకి జరిగిన అన్యాయానికి సంబంధించిన కేసు అనే విషయాన్ని ప్రజలందరూ కూడా నమ్మారని చెప్పేసి మనం చేస్తున్నాం. ఒకసారి కేసు పూర్వపురాలు చూస్తే దాని గురించి ఎవరు మాట్లాడుకోకుండా ఈవెన్ నిన్న వాదనలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు, లేకపోతే దాంట్లో నష్టం జరగలేదు, చంద్రబాబు నాయుడు గారు చేయడం మూలంగానే ఎక్కడ వాదిస్తలా 409 సెక్షన్ వర్తించదు అంటే చంద్రబాబు నాయుడు గారు తన 14 సంవత్సరాలు లేకపోతే ముఖ్యమంత్రి పదవి లేదా 40 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఆయన ప్రతిసారి కూడా టెక్నికల్ గ్రౌండ్స్ మీద జ్యుడిషియరీని తప్పుదో పట్టించడమో లేకపోతే తన స్కిల్స్ ద్వారా కోర్టుల్ని ఏమాస్తమో చేస్తూ తప్పించుకున్నాడు తప్పితే ఎక్కడ కూడా వాస్తవ ఫ్యాక్ట్స్ బేసిస్ మీద ఎక్కడ కూడా తను నిర్దోషి అని చెప్పేసి నిరూపించుకోలేదని చెప్పేసి మనం చేస్తాను. మాట్లాడితే నేను నిప్పు అంటాడు. ఈరోజు తెలిసింది తను ఎంత మాత్రం నిప్పో, అది నిప్పో లేకపోతే సినిమాల్లో చూపించే డూపు నిప్పో ఈరోజు అర్థమైపోతాం. ప్రతిపక్ష నాయకులు కూడా ఏదో మేము వస్తే మీ సంగతి చూస్తాం, యుద్ధం మొదలైంది రా అని చెప్పేసి ఈ విధంగా ఏదో ఒక సమాజంలో అలజడి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పితే వాస్తవాల గురించి ఆలోచించట్లేదు. అది చాలా దౌర్భాగ్యం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ ఎక్కడ ఈ కేసుతో సంబంధాలు లేవు. ప్రభుత్వ పరంగా కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలే కాదు, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలు కూడా దీని మీద ఎంక్వైరీ చేసింది. జిఎస్టీ కానివ్వండి, జిఎస్టీ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఐటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఈడీ కానివ్వండి,
మొట్టమొదటి బయటపెట్టింది జీఎస్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు సో ఈ కేసు ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా రాజకీయ లబ్ధి కోసం బయట తీసుకొచ్చిన కేసు కాదు ఇది ఇది 2017 లోనే దీనికి సంబంధించిన పూర్వపరాలు రావటం దీంట్లో జరిగిన తప్పుల గురించి సమాచారం ప్రభుత్వానికి అందటం అదే విధంగా కేసులు కూడా 3 సంవత్సరాల కింద ఎఫ్ఐఆర్ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం స్పష్టంగా ఉన్నతాధికారులు ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు తనకి దాంట్లో స్వార్థం కానీ లేకపోతే ఇతర అభిప్రాయం లేకపోతే ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని అధికారులు పరిశీలనకి నైపుణ్యుల అంటే ఎక్స్పర్ట్స్ యొక్క పరిశీలనకి పంపించాలి వాళ్ళందరూ పరిశీలించిన తర్వాత వాళ్ళందరి నోట్స్ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు దాన్ని స్టడీ చేసి కేబినెట్ లో పెట్టాలి ఒకవేళ స్వార్థం కానీ లేకపోతే వేరే దురుద్దేశాలు లేకపోతే కానీ అధికారులకి పరిశీలనకి పంపించలా నిపుణుల కమిటీకి పంపించలా పోని ఎజెండాలో కేబినెట్ ఎజెండాలో కూడా పెట్టలా ఎజెండాలో పెడితే తప్పకుండా అధికారులందరూ కూడా వారి వారి అభిప్రాయాలు దాంట్లో పెడతారు ముఖ్యమంత్రి గారు అప్పటికప్పుడు తీసుకొచ్చి స్పెషల్ ఐటమ్ గా కేబినెట్ లో పెట్టించుకుని అప్రూవ్ చేయించుకునే విషయం దాని మీద అందరూ ఉన్నతాధికారులందరూ కూడా ఇది నిబంధనలకు విరుద్ధం ఇది కరెక్ట్ కాదు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అధికారులందరూ చెప్పినా కూడా ముఖ్యమంత్రి కెపాసిటీలో చంద్రబాబు నాయుడు గారు నోట్ రాసి దీన్ని రిలీజ్ చేయించారంటే ఇది తప్పు కాదు ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాము.